కాబలిపట్నంలోని మద్దూరుపాడులోని దళిత కాలనీ నుంచి పార్ట్ వన్ మాత్రమే వైసీపీలో చేరారని, మరో రెండు పార్టుల్లో మద్దూరుపాడు అంతా ఖాళీ చేస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పులి రజని పేర్కొన్నారు. బుధవారం మద్దూరుపాడు దళిత కాలనీ నుంచి రమేష్ ఆధ్వర్యంలో పులి దంపతుల పర్యవేక్షణలో భారీ ఎత్తున టీడీపీ నుంచి వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పులి రజని మాట్లాడుతూ, మద్దూరుపాడు నుంచి మరో రెండు పార్టీల్లో తెలుగుదేశం నేతలంతా వైసీపీలో చేరుతారని వివరించారు. మద్దూరుపాడు నుంచి భారీ మెజార్టీ తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పులి చక్రపాణి రమేష్తో పాటు దళిత కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన కావలి ఒకటో ఒకటైన మద్దూరుపాడు గ్రామం నుంచి ఈరోజు చక్రపాణి మరియు ఒక కుటుంబం దంపతులైన గజనమ్మ ఇద్దరి అధ్వర్యంలో మద్దూరుపాడు కొన్ని కాగనీ వచ్చి ఈరోజు సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీగా జాయిన్ అవ్వటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మా సోదరి గజనమ్మ చెప్పినట్టు మద్దూరుపాడు పార్ట్ వన్ ఈరోజు సినిమా, మరి పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉన్నాయి. మద్దూరుపాడు గ్రామంలో ఈనాడు కానటువంటి మెజార్టీని ఈసారి మేము ఇవ్వబోతున్నాము, జగనన్నకి అంకితం చేయబోతున్నాము. పట్టణంలోనే అత్యధిక మెజార్టీ తప్పకుండా మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు మన చక్కపాణి గారు సోదరి గజనమ్మ ఒక ఇద్దరి సాగత్యంలో ముఖ్యంగా గతంలో నాకు ప్రజారాజ్యంలో నేను పనిచేసినప్పుడు పోటీ చేసినప్పుడు నాతో పాటు తిరిగిన రమేష్ అక్కడ రమేష్ ఈరోజు వారి కాగనీలో ఉన్న దాదాపు 200 కుటుంబాలు ఈరోజు మూకమ్మడిగా వచ్చి జాయిన్ అవటం, వారితో పాటు వారి మిత్రులు అందరూ కూడా దీనికి సహకరించడం చాలా సంతోషం. ఈరోజు జగనన్న మీద ముఖ్యంగా జగనన్న ఎప్పుడూ చెప్తా ఉంటాడు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని. ఈరోజు జగనన్న ఏదైనా చేశాడంటే ఎస్సీస్కి ఎస్టీస్కి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. అందుకే ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఏదైతే జగనన్న చెబుతున్నాడో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని వాళ్ళందరూ కూడా ఈరోజు వన్ సైడ్ జగనన్నకి చేస్తూ ఉంటాం. ఏ గ్రామానికి పోయినా కూడా ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాలు చూస్తూ ఉన్నాం. ఏ విధంగా స్వాగతం చెప్తున్నావు, ఏ విధంగా ఆశీర్వదిస్తున్నావు, ఏ విధంగా హారతి ఇస్తున్నావో అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది పెద్దగా పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి మేమంతా కూడా సైనికుగా ఉంటాం, జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పడం. అదేవిధంగా ఈరోజు కాబోయే నియోజకవర్గం జగనన్న ద్వారా ఈరోజు మనకి మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఒక రామాయపట్నం లాంటి పోర్టు కావటం, అదేవిధంగా ఫిషింగ్ హబ్ కావటం, అనేక రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఈరోజు చేయటం చూసి ఒకటి సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు చేయటం వల్ల మన కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ వచ్చి ఈ విధంగా ఊరకు వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మా సోదరు చెప్పినట్టు ఈరోజు మా పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. వారందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా మేము హక్కును చేర్చుకుంటాం. తప్పకుండా వారికి ముందు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది. అందరం కూడా కలిసికట్టుగా
పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం కాబోయే నియోజకవర్గం నుంచి అటు ఎంపీగా పోటీ చేస్తున్న పెద్ద గౌరవనీయు విజయసాగర్ గారిని, అదేవిధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జగనన్న నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ప్రజలందరి ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి నన్ను విజయసాగర్ని అత్యధిక మెజార్టీతోటి జగనన్నకి కానుక గవిచ్చి మీరు అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని నేను మనసాగకుంటూ ఈరోజు పార్టీ వచ్చేగిన మన తెలుగుదేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్యంగా మన చక్కపాణి రజనమ్మ, అదేవిధంగా ముఖ్య నాయకుడు మన రమేష్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 14వ బూత్ నెంబర్కి సంబంధించి ఎస్సీ కాలనీల నుంచి అనేక మంది ప్రజలు మా ప్రతాపన్న కోసం అతని మంచి మనస్సును తెలుసుకొని మేము అండగా ఉంటాము. మాకెన్నో సందర్భాలలో ప్రతాపన్న, బిఎంఆర్ గారు ఇద్దరు కూడాను ప్రోత్సహించారు, అనేక రకాల లబ్ధిని చేకూర్చారు. కాబట్టి మేము కూడా అన్నకు అండగా ఉండాలనే ఆశయంతో ఒక అందరూ కలిసి ఈరోజు అన్న కోసం రావడం జరిగింది. రేపు ఇదే విధంగా ఎలక్షన్లో కూడా మేమంతా సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు. వీళ్ళు నా తరపు నుంచి, మా ఇద్దరు తరపు నుంచి, పులిదంపల తరపు నుంచి ఎస్సీ కాలనీలు రెండు కూడా ఈరోజు వైసీపీ పరమయ్యని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఏకమై వచ్చారు, సంఘటితమై వచ్చారు, అంతా ప్రతాపన్న కోసం వచ్చారు. అలాగే బిఎంఆర్ సార్ గారి అభివృద్ధిని కూడా వాళ్ళు మనసులో తలుచుకొని ఒకసారి వారు కూడా ఇటువైపే ఉండడంతో నమ్మకంగా వచ్చారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడాను నిలబెట్టుకుంటారు, అదేవిధంగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మద్దురుపాడులోని ఒక పార్ట్ మాత్రమే అని చెప్తున్నాను. ఇంకా ప్రతాపన్న గెలుపు కోసం మా వంతు కూడా, మా సాయి శక్తులు మేము చేయగలిగింది మొత్తం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కోసము కూడా ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని కూడా అభిమానిస్తూ, ప్రతాపన్నని, బిఎంఆర్ గారిని అభిమానిస్తూ అందరూ వచ్చినందుకు నా వార్డు ప్రజలకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా పార్ట్ 1 మాత్రమే ఇది, పార్ట్ 2, పార్ట్ 3కి మిగిలిన అందరి పార్టీలో సిద్ధంగా ఉండాలా, మేమేం చేస్తున్నామో చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను.